ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వదనం తెలియజేస్తున్నాం పిల్లారా. చార్లెస్ అనే ఒక వ్యక్తి పాస్టర్గా అభిషిక్తుడయ్యాడు. చార్లెస్ అనే వ్యక్తి అయితే పాస్టర్ని ఒక సంఘంలో పాస్టర్గా నియమించారు. సంఘంలో పాస్టర్గా నియమించారు. అయితే మరి కొత్త పాస్టరు, ఆయన యొక్క ప్రసంగం ఎలా ఉంటుంది అని మరి సంఘం అంతా ఎంతో ఆశ్చర్యంగా మరి ఎట్లా చెప్తాడు అని ఎంతో క్యూరియాసిటీతో వింటున్నారన్నమాట. వింటకు సిద్ధంగా ఉన్నారు. మరి అయితే చార్లెస్ అనే పాస్టరు చాలా అద్భుతంగా చెప్పాడు ఆ రోజు ప్రసంగం. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా బాగుంది ప్రసంగం, చాలా బాగా చేశాడు పాస్టర్ గారు, చాలా బాగా చేశారని చెప్పి మరి సంఘం అందరిలో మంచి అభిప్రాయము ఏర్పడింది. సరే మరి నెక్స్ట్ వీక్ ఏ ప్రసంగం చేస్తాడు అన్న ఆలోచన. నెక్స్ట్ వీక్ ఈరోజు చక్క ప్రసంగం చేశాడు కదా, మరి నెక్స్ట్ వీక్ ఏ ప్రసంగం చేస్తాడో చూద్దాము అని అన్న ఆలోచన వీరికి కలిగింది. సహజంగా ఉంటుంది కదా, ఈరోజు ఈ ప్రసంగం, ఈ వారం ఈ ప్రసంగం చేశారు, మరి వచ్చే వారం ఎలాంటి ప్రసంగం ఎట్లా ఉంటుందో అది వినాలి అన్న ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. కాబట్టి మరి నెక్స్ట్ వీక్ వీరు మళ్ళీ ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు ఆయన ప్రసంగానికి సిద్ధపడుతున్నాడు. వీరు వెళ్ళి అందరూ మరి ఏ ప్రసంగం చెప్తారా అని చూస్తూ ఉన్నారు. మళ్ళీ మొదటి వారం చెప్పిన ప్రసంగాన్ని ఈయన కొనసాగించాడు. మొదటి వారం చెప్పిన ప్రసంగాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ యొక్క సంఘస్థుల్లో నీరసం వచ్చింది. పోయిన వారం ఇదే కదా చెప్పింది, మళ్ళీ ఇదే చెప్తాడండి ప్రాస్టర్ గారు అనుకున్నారు. సరేలే మూడో వారం మళ్ళీ మారుస్తాడేమోలే అనుకున్నారు. మూడో వారం కూడా వెళ్ళి మరి వినేసరికి మూడో వారం కూడా అదే ప్రసంగం చెప్తున్నాడు. వీళ్ళు ఇంకా అనుకుంటున్నారు, ఇంకా సంఘస్థులంతా అనుకుంటున్నారు, ఈ పాస్టర్ గారికి ఈ ఒక్క ప్రసంగమే వచ్చు కాబోలు, ఇంకే ప్రసంగాలు రావు కాబోలు అనుకుంటున్నారు. ప్రియులారా ఈ ఒక్క ప్రసంగమే వచ్చు కాబోలు, ఇంకేమీ రావు కాబోలు అనుకుని సంఘ పెద్దతో మాట్లాడారు. ఏంటి ఈ పాస్టర్ గారు, ఏంటి ఒక్క ప్రసంగమే చెప్తున్నాడు, వచ్చినప్పటి నుండి ఇదే చెప్తున్నాడు అని సంఘ పెద్దలతో మాట్లాడారు. సరే ఇంకో వారం కూడా చూద్దాం, ఇంకో వారం కూడా అదే ప్రసంగం కనుక చెప్తే మనం బిషప్తో మాట్లాడదామని వారు నిర్ణయించుకున్నారు. సరే మరి నాలుగో వారం కూడా మరి వీరు వెళ్ళారు ఏ ప్రసంగం చెప్తారా అని చూస్తున్నారు. పాస్టర్ గారు ఏ ప్రసంగం చెప్తారా అని చూస్తుంటే మళ్ళీ అదే ప్రసంగాన్ని ఆయన కొనసాగించాడు. అదే ప్రసంగాన్ని ఆయన కొనసాగించాడు. అయితే ఇక అనుకున్నారు, ఇక లాభం లేదు, మనం బిషప్ను కలవాల్సిందే అనుకుని మరి సంఘ పెద్దలు మరి కొంతమంది సంఘస్థులు కలిసి బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి మరి కొత్తగా వచ్చిన పాస్టర్ గారు 4 వారాల నుంచి ఒకటే ప్రసంగం చెప్తున్నాడు అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. అదే ఏ ప్రసంగం చెప్పాడు అని ఆయన అడిగాడు. ఏ ప్రసంగం చెప్పాడు అంటే వాళ్ళంతా బుర్రగోక్కుంటున్నారు, తలగోక్కుంటున్నారు. ఏమయ్య వాళ్ళకి ఏమర్థమైంది, ఏం అర్థం కాల, ఏ ప్రసంగం చెప్పాడంటే వాళ్ళు చెప్పక 4 వారాల నుంచి వింటున్నారు కానీ వాళ్ళకి ఏ ప్రసంగం చెప్పారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. బాగుంది అన్నారు కానీ అర్థం కాలేదు. సరే నేను మాట్లాడతానులే, పాస్టర్ గారితో నేను మాట్లాడతానని వెళ్ళి పంపించేశాడు. తర్వాత మరి బిషప్ గారు పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏం చాలెస్ మరి 4 వారాల నుంచి ఒకటే ప్రసంగం చెప్తున్నావంట, మరి ఏ ప్రసంగాలు సిద్ధపడలేదా నువ్వు అని అడిగారు. ఏ ప్రసంగాలు సిద్ధపడలేదా అని అడిగారు. లేదండి, నేను ఎన్నో ప్రసంగాలు సిద్ధపడ్డాను. ఒక్క ప్రసంగం చెప్పినప్పుడు మరి రెండో ప్రసంగం చెప్పేసరికి మనుషుల్లో మార్పు అనేది కలగాలి. మనుషుల్లో మార్పు కలిగినప్పుడు మీకు ఎన్ని ప్రసంగాలు చెప్పినా ప్రయోజనం ఏముంది, వ్యర్థమే కదా, అందుకని నేను అదే ప్రసంగాన్ని కొనసాగిస్తూ వచ్చాను అన్నాడు.
ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సందేశం ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటంటే, మనం వింటున్నాం పాస్టర్ గారు ఎంతో మరి ఎంతగానో మరి ప్రయాసపడి మరి ప్రజలు మారాలి, సంఘస్థలు మారాలి, మార్పు కలగాలి అని మరి అని చెప్తూ ఉంటారు. కానీ మనలో మరి ఆ యొక్క జాస్ అనేది ఉండదు, మార్పు కలగాలన్న ఉద్దేశం మనలో ఉండదు. వింటున్నాము వస్తున్నాము అన్నంతలోనే ఉన్నాం, కానీ మరి ఆ వాక్యము మన జీవితాలలో ఫలింపజేస్తుందా లేదా అన్నది మనము ఆలోచించే వారిగా మనము లేము. బైబిల్ చదివినంత మాత్రాన మరి వాక్యం విన్నంత మాత్రాన సరిపోదు, కానీ ఆ వాక్యము మన హృదయాలలో ఫలించాలి. ఆ ఫలించకపోతే శూన్యమే కదా. అందుకే మరి ఆ పాస్టర్ గారు కూడా మరి ఒక ప్రసంగం చెప్పి ఆ ప్రసంగంతో ప్రజల్లో కొద్దిగానో మార్పు కలుగుతుందేమో అనుకున్నాడు. కానీ ఏమి మార్పు లేకపోయేసరికి ఆయన అదే ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది పిల్లారా. కాబట్టి మనలో మనం చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, యాకోబు పత్రికలో చూస్తాం 1:23, ఎవడైనను వాక్యం వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాక్యం వింటే ఏం ప్రయోజనం? మరి మనము వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. చర్చికి వెళ్ళి వస్తున్నామన్నది కాదు ముఖ్యం, వెళ్తున్నాము నీ జీవితం మారిందా అన్నది కావాలి. దేవునిలో నీవు జీవిస్తున్నావా, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా అన్నది ముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా, మరి ఈ నూతన సంవత్సరంలో మరి మనము వినువారు మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారం జీవించేవారుగా ఉన్నటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నేను మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన, ఇదిగో నేను ప్రభా మరి మేము వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయట కృప దయచేయండి ప్రభా. మా జీవితాల్లో ఫలింపజేయట కృప అనుగ్రహించండి ప్రభా. ఆ వాక్యానుసారంగా మేము జీవించిన కృప అనుగ్రహించమని మా ప్రభు అనేసి నమ్మ బ్రతమాలు వినామగా విడిపించున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.